హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను నెల్లై తాటిబెల్లం కాఫీ, అలానే తాటిబెల్లం ఐస్ క్రీమ్. షాప్ అడ్రస్ ఎక్కడ అంటే నియర్ ముత్తుకూరు గేట్ దగ్గర అయితే ఉంది. ఇక్కడైతే మేమైతే ఎంటర్ అయిపోయాము. మెయిన్గా ఏంటంటే తాటిబెల్లం కాఫీ అయితే ఉంది. తర్వాత ఇక్కడకు వస్తే స్వీట్స్ అయితే ఉన్నాయి, రకరకాల స్వీట్స్, అలానే పూతరేకులు ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళ దగ్గర కాఫీయే కాదు, స్వీట్స్ కానీ బాగా ఫేమస్. నాటు చక్కెర నెయ్యి అయితే, నెయ్యితో అయితే వేసి అయితే చేస్తారు. పనసపండు, బీట్రూట్, పైనాపిల్, అలానే ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మేమైతే టిఫిన్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మిల్లెట్స్తో అయితే టిఫిన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది మిల్లెట్స్తోనే తింటున్నారు, కాబట్టి మేమైతే ఇక్కడ ఆర్డర్ చేసాము. పెసరెట్ ఉప్మా అయితే ఆర్డర్ చేసాము. కాస్ట్ అయితే 75 రూపీస్ పడింది. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. నిజంగా ఎక్కడైనా సాంబార్ అయితే బాగుంటుంది, ఇక్కడ సాంబార్ చాలా బాగుంది. పెసరెట్ ఉప్మా మీద ఏంటంటే మనకి ఘీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలానే మీరు ట్రై చేసారా ఇక్కడ టిఫిన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాలాగా ఉప్మా పెసరెట్ తినే వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అలానే నెక్స్ట్ ఏంటంటే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఇదేంటంటే సీతాఫల ఐస్ క్రీమ్. ఇవన్నీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్. మనకి చూడ్డానికి అయితే ఇలా ఉంది. టేస్ట్ అయితే పర్లేదు అనిపించింది, కానీ కాస్ట్ అయితే టూ మచ్గా ఉంది. దీని కాస్ట్ అయితే 85 రూపీస్ అయితే తీసుకున్నారు. ఓపెన్ చేయగానే ఏంటంటే మనకి ఆ సీతాఫల స్మెల్ అయితే వస్తుంది. అలానే మీకు ఐస్ క్రీమ్స్లో ఏ ఐస్ క్రీమ్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. నాకైతే సీతాఫల ఐస్ క్రీమ్ అంటే ఇష్టము. వినయ్ అయితే టేస్ట్ చూసేసి ఎలా ఉంది అని అయితే చెప్తున్నాడు, బాగుంది అని చెప్పైతే చెప్పాడు. అలానే మేము ఇంకా కాఫీ ఏమైతే టేస్ట్ చేయలేదు. ఇంకెందుకండి ఆలస్యం? వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా.